సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా గీత నోసీతమాచేదే భగవద్గీత నోసటి గీత చే భగవద్గీత గీత గీతమాచే భగవద్గీత ओम अतिरांध्य ज्ञानांजनशलाकया चक्षुरमीलिम तस्म श्रीगुरव नमक कौतीचाल पंगु लंघयते गिरी यम वंदे श्रीगुर दीनता श्रीचैतन्यमोभ स्थापित येन भूतले स्वयं रूपक मह्यम दधाते स्वदाक वंदेह श्रीगुरो शीतपद कमल श्रीगुरोन वैष्णवां श्री सग्रजा सह गण रघुनाथ सजीव सद्वैम सवधूत पिजन सहित कृष्ण चैतन्यदेव श्रीराधापादनलिता श्री विशाखाता नम ओं विष्णु पय कृष्णप्रेष्ठा भूतले श्रीमती भक्ति नमस्ते सारस्वती देवे गौरवाणे प्रचारिणे निर्विशेषाशनवादीपाशाच देशता సరళ భాషలో భగవద్గీత యథాతథం పదహారవ అధ్యాయం లోని మూడవ భాగానికి అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం ఇది విజయ గీతి ప్రసంగం గీతామృత ప్రవాహం ఇది అద్భుతంగా సాగుతోంది అందరికీ పరమానందాన్ని కలిగిస్తోంది రూపాల వారు ప్రారంభ లోకానికి అందించినటువంటి భగవద్గీత యథాతథం భగవద్గీత యథాతథం ముఖ్యంగా ఇప్పుడు తెలుగు వాళ్ళందరికీ సరళ భాషలో అందించబడుతోంది ఎందుకంటే తెలుగు భాష అనేది చాలా రకరకాల స్థాయిల్లో ఉంటుంది ఒకటేమో సంపూర్ణమైనటువంటి గ్రాంధిక భాష గ్రాంధిక భాష అంటే మనము ఇప్పుడు పోతన గారి భాగవతం చూస్తే దాంట్లో పూర్తిగా శ్లోకాలు దాంట్లో వచనం చూసినా కూడా పూర్తిగా గ్రాంథిక భాష చదవడానికే మన నోరు తిరగదు ఆ విధంగా గ్రాంధిక భాష తర్వాత వచ్చేదేమో సరళ గ్రాంధికము తర్వాత దానికంటే ఇంకా కొద్దిగా ఉండేమో శిష్ట వ్యవహారికము ఇంకా ఏమో వ్యవహారికము ఇప్పుడు న్యూస్ పేపర్లో ఉంది అనుకోండి పేపర్లు దానిలో ఎవరికి ఉండే పండితుడు కానీ పామరుడు కానీ అందరూ చదువుకునే విధంగానే ఉంటుంది కానీ దానిలో ఉండే సాధారణంగా ప్రాంతీయంగా ఉండే అటువంటి యాస దాంట్లో ఉండదు సో ఆ విధంగా శాస్త్రం అంటే మనం మనము అందరికీ అందించే భాష ఏది ఉందో అది సమయానుకూలంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎందుకంటే భాష పరిజ్ఞానం అనేది సమయానికి సమయ సమయానికి కాలకాలానికి తగ్గిపోతుంటుంది కాబట్టి ఎంతవరకు దాన్ని తీసుకురాగ తీసుకురాగలము అది చూసి అందరికీ అర్థమయ్యే విధంగా పండితుడు కూడా దాన్ని ఒప్పుకో బాగానే ఉందండి మరి అంత లేదు పామరుడు కూడా అవునండి మాకు అర్థమవుతోంది ఆ విధంగా రావాలి అందుకోసమే ఈ భగవద్గీత సరళ భాషా గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది తద్వారా పండితులు కూడా దాన్ని ఆమోదించాలి తర్వాత పాంబర్లు కూడా ఆమోదించాలి ముఖ్యంగా భగవద్గీత అనేది అందరూ అర్థం చేసుకుని అమలు పరచవలసినటువంటి గ్రంథం కాబట్టి దాని ప్రత్యేకంగా మూడేళ్ల కిందట ఈ భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథాన్ని తీసుకురావడం జరిగింది తద్వారా అందరూ కూడా సులభంగా చదువుకునే విధంగా అంటే చదువుకుంటే వాళ్ళకు ఆ విధ అంటే ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు తాత్పర్యాన్ని చదువుతున్నారంటే శ్రీకృష్ణుడే వారితో పలుకుతున్నట్టుగా ఉంటుంది అదేవిధంగా భాష్యం చదువుతున్నారు అంటే నేరుగా రూపాల వారి వారికి వారికి దాన్ని వివరిస్తున్నట్టుగా ఉంటుంది అందుకోసం అనమాట ఆ విధంగా రాయడం జరిగింది ఈ విధంగా మనం ఈ అందుకోసం దీని దీని పేరు కూడా సరళ భాషలో భగవద్గీత యథాతథం అనే పేరే దీన్ని పెట్టేశాను ఇది ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని చదువు చదువు చివరికి ఇప్పుడు పదహారో అధ్యాయం వరకు వచ్చాము పదహారో అధ్యాయంలో మూడో భాగం ఈ వారం మనం చర్చిస్తున్నాము ఇది దైవాసుర స్వభావాలు అంటే పదిహేనవ అధ్యాయంలో మనకు భగవంతుడు అంటే భగవంతుడని ఎవరైతే తెలుసుకుంటారో పూర్ణ పురుషోత్తముడు దే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాను గురించి ఎవరు తెలుసుకుంటారో పురుషోత్తముడిని తెలుసుకుంటారో వారు చక్కగా భగవంతుని భజిస్తారు వారే బుద్ధిమంతులై భగవంతుని భజిస్తారు ఎవరైతే తెలుసుకోలేకపోతారో వారే అసురి స్వభావ కలవ కలవారుగా అయిపోతారు అనేటువంటి చర్చ మనది పదహారవ అధ్యాయంలో సాగుతోంది ఆ అసురి స్వభావుల యొక్క లక్షణాలు ఏ విధంగా అనే అని మనం మొదటి వారంలో కొద్దిగా తెలుసుకున్నాం తర్వాత రెండో వారంలో మొన్న చాలా వరకు నేర్చుకున్నాం వారి లక్షణం ఏమిటంటే ఈ జగత్తులో భగవంతుడు అనేవాడు లేడు ఇదంతా అసత్యమే దీనికి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం కానీ దీనికి ఒక ఆధారం అనేది కానీ లేదు అని వాళ్ళు అంటుంటారు అది వాళ్ళ లక్షణం ఆ భావంతో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే చూసేవాడు ఎట్లా లేడు చేసేవాడు ఎవరు లేడు అడిగేవాడు ఎవరు లేడు అనే ఉద్దేశంలో ఈ జగత్తుకు నాశనక జగత్తుని నాశనం చేసేటువంటి కార్యక్రమాలే వాళ్ళు చేస్తుంటారు అనమాట క్షయా జగత్తు అహిత జగత్తుకు అహితమైనటువంటి కార్యాలు తద్ అంటే దేని ద్వారా అయితే జగత్తు క్షీణిస్తుందో దేని ద్వారా అయితే జగత్తు నశించిపోతుందో త్వరితగతిన అది విలయాన్ని పొందుతుంటుందో అటువంటి కార్యాలు చేస్తుంటారు అది దైవాస అది అసుర స్వభావాలు కల వన్ లక్షణాలు ఇంకా వారు ఏమనుకుంటారంటే ఈ జగత్తులో భగవంతుడు అనేవాడు ఒకడు లేడు భగవంతుడి యొక్క నిర్ణయం అనేది ఒకటి లేదు భగవంతుడు చూస్తుంటాడు సాక్షి రూపాలని వాళ్ళు నమ్మరు వాళ్ళు ఏముంటారు అంటే ఇక్కడ జీవోత్పత్తి అనేది కేవలం కెమికల్స్ వలన రసాయన చర్య వలన స్త్రీ యొక్క స్త్రీ పురుషుల వీర్యాల కలయిక వల్ల మాత్రమే ఈ జగత్తు వస్తోంది అని కాబట్టి అని వాళ్ళు వాళ్ళు భావిస్తుంటారు అన్నమాట కాబట్టి ఈ దీనికి మోహ గృహీత్వ సద్గ్రహ్ ప్రవర్తంతే అశుచివ్రత వాళ్ళు ఎప్పుడైనా అశుచిమైనటువంటి వ్రతాలు అంటే మొత్తం వాళ్ళు చేస్తుంటారు ఈ అశుచి వ్రతాలకి దీని ప్రభుపాల వారి భాషల్లో చాలా చక్కగా రాస్తూ ఎవరైతే మాంసభక్షణం చేస్తుంటారో ఎవరైతే మధురాపానం చేస్తుంటారో ఎవరైతే వ్యభిచారంలో పాల్గొంటుంటారో ఎవరైతే జూదంలో చేస్తుంటారో ఇవన్నీ అశుచివ్రత కాబట్టి ఎవరైతే ఈ నాలుగు లక్షణాల్లో నాలుగు కార్యక్రమాల్లో నెలకొని ఉంటారో కొద్దో గొప్ప నెలకొని ఉంటారో వారందరూ కూడా అసుర స్వభావులే వారందరూ కూడా అసురస్వభావులే ఎందుకంటే అది కలియుగ లక్షణము ఆ కలియుగ లక్షణంతో పాటు ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్లకు అవుననేటువంటి పాపం చేస్తున్నా అంటే వాడు తెలిసినా తెలియకపోయినా ఎవరైతే వ్యభిచారం చేస్తుంటాడో ఎవరైతే స్త్రీని చేస్తున్నాడో అటువంటి వాడికి నరకంలో ఎర్రగా అంటే అగ్నితప్తమైనటువంటి స్త్రీ అగ్నితప్తమైనటువంటి స్త్రీ మూ అగ్నితప్తంగా అయినటువంటి స్త్రీ రూపాన్ని అంటే లోహంతో అనేటువంటి స్త్రీమూర్తిని రూపాన్ని వాళ్ళు వాళ్ళని ఆలింగనం చేయిస్తాడు అదేవిధంగా అదే రకరకాల పురుషులతో తిరిగే స్త్రీ కూడా అంతే అటువంటి అగ్నితప్తమైనటువంటి పురుష దేహాన్ని అక్కడ పురుష రూపాన్ని పురుషుని యొక్క శిలా రూపాన్ని అంటే దాన్ని స్త్రీలతోటి ఆలింగనం ఈ విధంగా ఘోరమైనటువంటి ఎందుకంటే సాక్షి ఒకడు ఉన్నాడు సాక్షి హృదయంలో ఉంటాడు కాబట్టి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఈ అశుచివ్రతానికి వారికి శిక్ష తప్పదు ఆ శిక్ష ఈ జగత్తులోనే కొద్దిగా లభిస్తుంటుంది దాని తర్వాత నరకంలో వారికి శిక్షలు తప్పవు కానీ వారు ఏమనుకుంటారంటే మాకు అటు ఈ జగత్తులో చూసేవాడేవాడు లేడు దీనికి దైవం అనేవాడు ఎవడలేడు నేనే సర్వము అని వాళ్ళు అనుకుంటుంటారు కాబట్టి అనుకున్నంత మాత్రాన అది కాదు కదా అనుకున్నంత అది అను అన చూసేవాళ్ళు ఎవరు లేడు కానీ దాంట్లో దాంట్లో సీసీ కెమెరాస్ ఉంటాయి ఆ విధంగా వాళ్ళు చిక్కుబడుతుంటారు ఒక్కోసారి అయితే సీసీ కెమెరాల్లో ఒక వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఎవరు తప్పించుకోలేడు తప్పించుకోలేడు తర్వాత దిక్కుల్లో కూడా ఉన్నాయి నన్ను దిక్కులు ఉన్నాయి దేవతలు ఉన్నారు వీళ్ళందరూ కూడా సాక్షిగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ విధంగా దైవాసుర స్వభావాలనే అధ్యాయంలో మనం పదవ శ్లోకం వరకు ఇంతవరకు నేర్చుకున్నాము ఇవు ఇప్పుడు ఇవాళ పదకొండు పన్నెండు లెవెన్ అండ్ ట్వెల్వ్ చింతామ పరిమేయం చ ప్రళయాంత ఉపాశ్రిత కామోపభోగ ఏతావదితి నిశ్చిత ఆశా పాశతే అర్బ కామ క్రోధపరాయణ ఇహంతే కామభోగాధ అన్యాయేనార్ధ సంచయాన్ అనే రెండు శ్లోకాలు ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తోంది పూర్తిగా దీనిలో రెండు శ్లోకాలు ఉన్నాయి ఈ రెండు శ్లోకాలు ఈ పదకొండు పన్నెండు అంటే వారికి ఎప్పుడు కూడా భగవంతుడు లేడు ఇవన్నీ మొత్తం కూడా నా భోగం కోసమే ఈ జగత్తు ఉంది అనే భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఇక్కడ కొన్ని భగవంతుడు వర్ణిస్తున్నాడు చింతామ పరిమేయం దీనికి దీ భావం ఏమిటంటే ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు ఆ విధంగా జీవితము చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది వేలాది ఆశాపాశాలచే కట్టుబడి కామక్రోధాలలో లగ్నము చెంది వారు భోగానికి అన్యాయంగా ధనము సంపాదిస్తారు అంటే ఇక్కడ లంచాల గురించినటువంటి ప్రపంచం మొత్తం ఇప్పుడు లా అదంటే లంచంతో నిండిపోయింది చిన్న కార్యం కార్య పెద్ద కార్యం దాకా ఈ లంచాల గురించినటువంటి చర్చ ఎప్పుడు భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు అంటే స్వభావులే ఇటువంటి లంచగొండులుగా తయారవుతారు అది కొంతమంది వేలలో చేయొచ్చు కొంతమంది లక్షల్లో చేయొచ్చు కొంతమంది కోట్లలో చేయొచ్చు కొంతమంది వేలాది కోట్లలో చేయొచ్చు కానీ వారందరూ వారందరి గురించినటువంటి చర్చ భగవద్గీతలోనే వచ్చింది అన్యాయనార్థ సంచయాన్ అని భగవంతుడిగా చెప్తున్నాడు ఇది అసుర స్వభావుల లక్షణము ఎవరైతే ధర్మబద్ధంగా తమ చేసిన కార్యానికి మాత్రమే ధనాన్ని తీసుకుంటారో అంతేకాకుండా కార్యం చేయడం కోసం లంచాలు తీసుకోరో వారు దైవీ స్వభావంలో ఉన్నవారుగా మనం తెలుసుకోవాలి ఎవరైతే ఏదైనా ఫేవర్ ఏదైనా అటువంటి కార్యక్రమాలు అటువంటి ధనాన్ని కానీ ధనేతరాలు కానీ తీసుకుంటున్నారు అంటే అది అసూరి స్వభావంగానే మనం పరిణగించాలి ఆ విషయాన్ని సాక్షాత్తుగా భగవంతుడే శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో మనకు తెలియజేస్తాడు కాబట్టి ఈ విషయంలో భక్తులైన వారు సావధానంగా ఉండాలి ధర్మపరాయణులుగా చెప్పుకునేవారు కూడా సావధానులై ఉండాలి గీత సంస్కృతిని ఎవరైతే పాటించాలనుకుంటున్నారు వారు ఈ విషయంలో చాలా సావధానులై ఉండి తెలుసుకోవాలి ఎందుకంటే వారి గురించే భగవద్గీతలో భగవంతు స్వయంగా చెప్పాడు అన్యాయనార్థ సంచయాన్ అటువంటి వారు అసుర స్వభావులే అసుర స్వభావులని భగవంతుడు ఊరికే వదిలిపెట్టడు అతడు వారు చేసి అవునంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు ఏసీబీ వాళ్ళు లేరు ఎవరు లేరు అయినా కానీ మిమ్మల్ని చూసే వా చూసేటువంటి సాక్షి హృదయంలోనే ఉన్నాడు కాబట్టి అటువంటి వాటికి శిక్ష పడక తప్పదు అనే స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది చింతా అపరిమేయం ప్రళయాంత ఉపాసిత వారి చింత వారి చింత అనేది ఎప్పటిదా సాగుతుందంటే అపరిమేయమైనటువంటి చింత అపరిమేయమైన చింత అంటే ఏంటి వారి అంటే అయ్యో ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా నేను భోగించాలి ఇంకా ధనం కావాలి ఇంకా నేను ఇల్లు కట్టాలి ఇంకా మిద్దలు కట్టాలి ఇటువంటి ఈ చింతను వాడు ఉంటుందన్నమాట చింత అపరిమేయం అపరిమేయం దానికి ఒక పరిమితిని ఉండదు మరి ఎప్పటిదాకండి ఎంతవరకు కొనసాగిస్తారంటే ప్రళయాంత ఉపాశ్రిత అంటే వారికి మరణం వచ్చేంత వరకు వారు ఆ చింతను ఆ యావను వాళ్ళు తొలగించుకోరుట తొలగించుకోరు అది కేవలము భగవద్ అనుగ్రహం వలన భక్తుల అనుగ్రహం వలన ఎప్పుడైనా వాళ్ళు బయటపడితే పడచ్చు తప్ప వారంతా వారికి మాత్రము ఆ చింత నుంచి అంటే ఇంకా పొందాలి ఇంకా భోగించాలి అనేటువంటి వారికి ఎప్పటికి కూడా వాళ్ళకి తొలగదు అని చెప్తున్నా చింతామప్రమేయంచ ప్రళయాంత ఉపాసిత ప్రళయ అంటే వారి వరకు కొనసాగుతూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మరణపర్యంత వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ ఈ మృత్యు ఈ ఈ సంసారంలో ఎటువంటిదంటే ఈ జన్మ అనేది రాబోయే జన్మను తయారై తయారు చేసుకోవడమే కర్మబంధాన్ని తయారు చేసుకోవడమే ఈ జన్మలో ఏం చేస్తున్నామో వచ్చే జన్మలో దాన్నే కొనసాగించబోతున్నాము అనే సంగతి వాళ్ళకు తెలియదు అంటే ఏంటి రకరకాల దేహాలు పొందడానికి జీవుడు ఈ జన్మలో చేసినటువంటి కార్యాలను బట్టే వస్తుంది కామోపభోగ పరమ ఏతావతి నిశ్చిత అంటే వారి యొక్క లక్ష్యం ఏంటి భోగాన్ని పొందడమే వారి లక్ష్యంగా ఉంటుంది అంటే జన్మను ఉద్ధరించుకోవడం వారి లక్ష్యం కానే కాదు వాళ్లకు భోగాలను అనుభవించడం కోసము తన భోగాన్ని విస్తరించడం కోసం వారు చేసే ప్రణాళికలకి అంతే ఉండదు అది చివరి వరకు ఆ ప్రణాళికలు సాగుతూనే ఉంటాయి దాని దీని ప్రభుపాల వారి భాషల్లో ఒకటి రాస్తున్నారు అనమాట వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రణాళికలు ఎంత సాగుతుంటాయి అంటే ఒకసారి ఒక వ్యక్తి కలకత్తాలో ఉన్నప్పుడు ప్రభుపాల వారికి చూశారనమాట అదేంటే ఆ వ్యక్తి డాక్టర్ వచ్చాడు అంటే వాడేమో మరణశయమీద ఉన్నాడు ఆ డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి అయ్యా డాక్టర్ గారు డాక్టర్ గారు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి కనీసం నా జీవితాన్ని నాలుగేళ్ళు పొడిగించండి మీకు ఎంత కావాలంటే అందిస్తా ఎంత కావాలంటే అందిస్తా అంటే ఎందుకంటే నాకు కొన్ని ప్రాణులు ఉన్నాయండి నాకు ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికలు పూర్తి కావాలండి కనీసం దానికి నాలుగేళ్లు పడుతుంది కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అన్నాడు అని అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ అంటే ఒకవైపు కనిపిస్తోంది మృత్యు ఛాయి మీదకి వచ్చాడంటే మృత్యుని ఎప్పుడైనా వస్తున్న సంగతి తెలుసు అయినప్పటికీ కూడా డాక్టరు ఆ జీవితాన్ని తన కాల వ్యవ కాల వ్యవధిని పొలగిస్తాడు అనేటువంటి ఆశా పాషర్బద్ధ ఆషా అంటే ఆశాపాశము అనే పదం వచ్చింది ఇక్కడ ఆ పాశము అంటే తాడు తాడు అనమాట అంటే తాడు అనేది తాడుతో ఎవరైనా కూడా మనం కట్టివేయచ్చు కాబట్టి వాళ్ళ దగ్గర ఆశలు వాళ్ళకుండే ఆశలే వాడికి పాశాలే వాడిని బంధిస్తాయి ఆశా శతైర్ శతైర్బద్ధ ఇక్కడ అంటే చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట శతై అంటే వందలాది వందలాది ఆశలు అంటే వాళ్ళకి వందలాది తాళ్ళు వాడిని కట్టేస్తుంటాయి అనమాట ఆశా పాష శతైర్బద్ధ అంటే వందలాది తాళ్లతో ప్రతి జీవుడు కట్టబడి ఉంటాడు వందరా అయితే ఈ తాళ్ళు ఈ జన్మ అవునండి మొత్తానికి ఈ జన్మలో మన కోరికలు తీసుకోవాలని అది పోతుంది కాదు ఆ తాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఏ విధంగా అయితే నిద్ర పడుకున్న పడుకుంటా పడుకున్న తర్వాత ఆ రోజుకున్నటువంటి టెన్షన్లు అవన్నీ పోతాయి కానీ పొద్దున్న లేవు కానీ మళ్ళీ ఆ టెన్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆశాపాష చతేరిబద్ధ కామక్రోధ పరాయణ కామక్రోధ పరాయణ వాళ్ళు కామ ఇప్పుడు మనకు భాగవతంలో ఏమో కృష్ణపరాయణ ఇది ఉచ్చాన పాదపుత్ర ధ్రువ కృష్ణపరాయణ అని మనకు అనిపిస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు ఈ అసురి స్వభావాలు ఎటువంటి వా అంటే కామక్రోధ పరాయణ అంటే వాళ్ళు కామక్రోధాలని పట్టుకుని ఉంటారు అనమాట అంటే కామము అంటే వాడికి ఆ కోరిక తీరాలి తీరాలి అంటే అనపరాణి కోరికనే కామము తర్వాత అది తీరకపోతే ఏమైనా అడ్డం వస్తే దాని మీద క్రోధము దాని విధంగా వాళ్ళు కామక్రోధ పరాయణులై ఉంటారు కానీ ధ్రువుడు ఏంటి ఏంటి అవునండి అంత ఉంటే కానీ మన కోరికలు దిరావు కదా అట్లా అనుకోవద్దు ధ్రువ కృష్ణపరాయణ ధ్రువుడు కృష్ణపరాయణుడు కానీ ఎవరికి కూడా ఈ జగత్తులో ఇంతవరకు ఇక ముందు ఎప్పటికీ కూడా లభించినటువంటి స్థానాన్ని పొందాడు అంటే ఏంటి భక్తులైన మాత్రం వాళ్ళకి ఏం వాళ్ళు వాళ్ళు కోల్పోయేదే ఏముండదు త మాత్రమే వాళ్ళు కోల్పోయేది ఏది ఉండదు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విధిత్వ విధిత్వా యోగీ పరం స్థానము పైతి సాధ్యము అంటే ఎవరైతే భక్తిలో కృష్ణ భక్తిలో కృష్ణ భక్తి భావనలో కృష్ణ చైతన్యంలో ఉంటారో వారికి యోగులకు జ్ఞానులకు వేరే వాళ్ళకి ధర్మపరాయణలకు లభించేటువంటి విషయాలు వీళ్లకు లభించకపోవు అని భక్ కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు నువ్వు నా భక్తి చేశావంటే యోగులకు అది లభిస్తోంది జ్ఞానంలోకి అది లభిస్తోంది అదేంటి పు పుణ్యాత్ములేమో రకరకాల లోకాలకు లోకాలు అవన్నీ కూడా నీకు లభిస్తాయి దాంతోపాటు నా ప్రేమకు లభిస్తుంది కృష్ణ యోగి పదం స్థానం ఉపైతి చాద్యం అని స్పష్టంగా చెప్పబడుతోంది కాబట్టి ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమధ వచ్చేది కాబట్టి శ్రద్ధతోటి పూర్ణ విశ్వాసంతో ఎవరి కృష్ణ చైతన్యాన్ని పట్టుకుంటారో కృష్ణ భక్తి భావన పట్టుకుంటారో భగవద్గీత ప్రకారం తమ జీవితాన్ని నడుపుతారో వారికి లభించనిదంటూ ఏముండదు బయట వాళ్ళకి ఏది లభిస్తుందో అవి కూడా లభిస్తాయి దానితో పాటు కూడా దాంతోపాటు కర్మబంధ విముక్తి కూడా లభిస్తుంది వాళ్ళకి చూస్తారో ఎంత అద్భుతం ఇది కాబట్టి వాళ్ళది ఉన్నతమైన జీవితం వచ్చేదన్న కూడా ఉన్నత జీవితము ఆ దానిపైన ఇంకో ఉన్న జీవితం తర్వాత ఇంకో ఉన్నతమైన జీవితం ఈ విధంగా సాగుతూ ఉంటుంది వాళ్ళది అయితే ఈ వైకుంఠపాళిలో వాళ్ళు ఎప్పుడు నిచ్చనులు ఎక్కుతూనే ఉంటారు వైకుంఠపాళి అనే ఆటలో వాళ్ళు ఎప్పుడు నిత్యం ఎక్కితే ఇట్లా వెళ్ళి టకటక టకటక వెళ్ళిపోతుంటారు అయితే ఈ దానవ స్వభావాలు వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసి వాళ్ళ కోసం వెళ్ళినా కూడా టకాని వెళ్ళి ఆ పావు నోట్లో పడతారు మళ్ళీ కిందకు వచ్చేస్తుంటారు అది వాళ్ళ వాళ్ళ గతి ఆ విధంగా ఉంటుంది కానీ ఏవైతే కృష్ణ భక్తులు ఉంటారో కృష్ణ కృష్ణచేతన్లు ఉంటారో వారు నిచ్చనులు ఎక్కుతారే తప్ప పావు నోట్లో పడరు వైకుంఠపాడిలో వాళ్ళు ఎప్పటి కూడా పాము నోట్లో పడరు వాళ్ళు ఇది దాని యొక్క ముఖ్యమైన విషయం అయితే వాళ్ళు ఈ దానవులు భగవంతుణ్ణి కానీ పరమాత్ముణ్ణి కానీ నమ్మరు కాబట్టి అసురస్వభావులు అనేక రమైన అనేక రకమైన పాపాలు చేస్తుంటారు ఎటువంటి సంకోచం లేకుండా వాళ్ళు పాపాలు చేస్తుంటారు ఇహాంతే కామభోగార్థాన్ అన్యాయనార్థ సంచయాన్ కాబట్టి ఆ కామో అదేంటి ఈ జగత్తులో వాళ్ళు కోరుకుంటారు ఇహంతే కామభోగాన్ అంటే ఆ భోగాలు కోరుకుంటారు కాబట్టి అవి తీరడం కోసం అన్యాయేనార్థ సంచయాన్ అన్యం అంటే అన్యాయంగా ధనాన్ని వాళ్ళు ఆర్జిస్తారు అవును వాళ్ళకు భగవంతుడి నమ్మకం లేదు కాబట్టి చూసేవాడే వాళ్ళు ఎడు హాయ చేద్దాం పడు నో ప్రాబ్లం ఆ విధంగా చేస్తుంటారు అన్యాయేనార్థ సంచయాన్ ఆ విధంగా వాళ్ళు లంచగొండులుగా తయారవుతారు అని చెప్తున్నాడు అనమాట వారిగా ఆ గుండెలు గుండేటువంటి చర్చ మనకు ఇక్కడ కృష్ణ చెప్తున్నాడు అటువంటి వాళ్ళని స్వభావులే అని భగవంతుడు స్పష్టంగా వర్ణిస్తున్నాడు కాబట్టి భగవంతుడి దృష్టిలో ఎవరైతే లంచాలు అంటే లంచాలు తీసుకున్నవాడు భగవంతుడి దృష్టిలో భగవంతుని దృష్టిలో అతడు ఏమిటి అతడు స్వభావుడు కాబట్టి లోకం వాళ్ళని పట్టు పట్టుకోలేకపోవచ్చు ప్రభుత్వం వాళ్ళని పట్టుకోలేకపోవచ్చు కానీ భగవంతుని పట్టు నుంచి వాడు తప్పించుకోలేడు ప్రకృతి కాబట్టి అప్పుడు వాళ్ళకి ప్రకృతి వాళ్ళని శిక్షిస్తుంటుంది తర్వాత రకరకాల అనేకమైన జన్మలు వాళ్ళు శిక్షిస్తుంటారు ఆ శిక్ష ఏమిటంటే తర్వాత శ్లోకాలు వస్తుంది కానీ వారు భగవంతుడి యొక్క దృష్టిని మాత్రం వాళ్ళు తప్పించుకోలేరు అటువంటి అని స్పష్టంగా చెప్పదు వారు భగవంతు దృష్టిలో అసురస్వభావులే అని చెప్తూ వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి వారి ఆవి వారి ఆలోచన ఏ విధంగా ఉంటాయని కృష్ణుడు ఇక్కడ థర్టీన్త్ థర్టీన్ టు ఫిఫ్టీన్ శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ మూడు శ్లోకాలు వస్తున్నాయి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇది చాలా పెద్దది ఇద లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తీ ఇది ఇదస్తి భవిష్యతి పునర్ధనం అసోమయ హత శత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆడ్యోపివాన్ అస్మి కోస్ సదృశో మయా యక్ష దాస్యా మోదిష్ఞాన విమోహిత అంటే ఈ భావాలు గనక ఉంటే ఈ భావాలు ఉన్నవాడు భగవంతు దృష్టిలో అసురుడే కాబట్టి దీంట్లో ఏ గుణం ఎవరైతే సాధకులు ఉన్నారో భక్తి మార్గంలో వెళ్దాం అనుకుంటున్నారో వారు నిశ్చయంగా ఇటువంటి గుణాలు తమలో ఏమాత్రం కొద్దిగా ఉన్నా కూడా వాటిని వెంటనే జాగ్రత్తగా సావధానులై తొలగించుకునే ప్రయత్నం చేయాలి మేము ధర్మపర్లము అని చెప్పుకునేవారు కూడా ఇటువంటి అసురీ గుణాలు తమలో ఉండకుండా చూసుకోవాలి కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఈ పట్టిక ఉంది అసుర గుణాల యొక్క పట్టిక ఈ అసుర గుణాల పట్టికను మన కోసం చెప్తున్నాడు అంటే ఈ విధంగా ఉన్న వారందరూ కూడా అసుర స్వభావులే అర్జున అని చెప్తున్నాడు అనమాట ఇద్యమయం ఇమం ప్రాప్సే మనోరథం ఇక్కడ చెప్తున్నాడు అనమాట అసురస్వభావుడు అయిన వ్యక్తి ఈ విధంగా అనుకుంటాడట ఏమిటి నా రో ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉంది నా ఉపాయాలతో నా ఉపాయాలతో నేను ఇంకా సంపాదిస్తాను ఇప్పుడు నాకు ఎంతో ఉంది భవిష్యత్తులో ఇది మరింతగా పెరుగుతుంది వీడు నా శత్రువు ఇతడు నా శత్రువు వీడు నేను వధించాను నా ఇతర శత్రువులు కూడా మరణిస్తారు నేను సమస్తానికి అధిపతిని నేనే భోక్తను నేనే పరిపూర్ణుని సుఖిని ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుణ్ణి నా అంతటి మహాశక్తిమంతుడు సుఖి ఇంకొకటి లేడు నేను యజ్ఞాలను చేస్తాను దానాలను చేస్తాను ఈ విధంగా ఆనందిస్తాను ఈ విధంగా ఆలోచిస్తుంటాట ఇంత స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఈ గుణాల్లో ఇటువంటి భావాల్లో ఒక్కడున్నా కూడా వాడు అసుర స్వభావుడే వాడు స్వభావి అని స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు అందుకోసమే ఈ పదహారు అధ్యాయంలో మనకు వర పదహారు అధ్యాయం అనేది మనకొక సందేశం లాంటిది మనకు ఒక హెచ్చరిక లాంటిది మనకు కాబట్టి ఈ హెచ్చరికను మనం జాగ్రత్తగా గమనించాలి ఈ దుష్ట గుణాలు మనలో ఏమాత్రము మొలకెత్తకుండా చూసుకోవాలి ప్రలో వాడి ప్రకోపించుంటే వాడిని వెంటనే తొలగించుకోవాలి అని చెప్తున్నాను అనమాట ఇదమధ్యం అయాలబ్దం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తీది మపి మపిపి భవిష్యతి పునర్ధనం పునర్ధనం అసోమయ హతశ్చత్తు హనిశ్చాపరానపి ఈ విధంగా వారి సాగుతుంటుంది ఇద మధ్యం అంటే ఈరోజు ఈరోజు నాకు ఇంత ఇంత ధనం ఉంది ఇంకా నేను సంపాదిస్తాను నాకు అనేకమైన ఉపాయాలు ఉన్నాయి నేను ఈ ఈ రకరకాల ఉపాయాలతో ఇంకా నేను సంపాదిస్తాను ఇప్పుడు నాకు ఎంతో ఉంది ఇంకా భవిష్యత్తు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అది ఇంకా పెరుగుతుంది ఈ విధంగా ధనం గురించినటువంటి ఆలోచన ఉంటుంది ఇవాళ ఇంత ఉంది రేపు ఇంత వస్తుంది ఇప్పుడు ఇంత సంపాదించా ఇంకా సంపాదించబోతున్నా ఇంకా పెరుగుతుంది నాకు ఇప్పుడు ప ఉన్నాయి పదిహేను కార్లు ఉన్నాయి తర్వాత వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇంకా చేయాలండి ఫారెన్లో కూడా కావాలండి ఈ విధంగా సాగుతుంటుంది ఇం ఇప్పుడున్నాయి ఇప్పుడు ఇప్పుడు వెయ్యి కోట్లు ఉన్నాయి వంద కోట్లు ఉన్నాయి ఇంకా అవును కావాలంటే ఇంకా ఐదు వేల కోట్లు కూడా చేయొచ్చు కదా ఈ విధంగా సాగుతుంటుంది చేస్తా అని కూడా అనుకుంటాడు ఈ విధంగా వారి యొక్క ఆలోచన ధనం గురించినటువంటి ఆలోచనలు ఉంటాయి ఆ విధంగా ఆలోచించేవాడు అసురుడే అని ఇక్కడ భగవంతు చెబుతున్నాడు అంటే ఏంటి అంటే ఎవరైనా ధనాన్ని సంపాదించాలి అనుకునేవాడు అసురుడా కాదు అట్లా కాదు ఎవరైతే నేను భోగిస్తాను నేనే చేయాలి ఇక్కడ ఎవరు నన్ను చూడట్లేదు నేను ఎంత పాపమైనా చేస్తాను అనుకుంటూ ధనాన్ని సంపాదించేవాడు అసురుడు ఇది భగవంతుని యొక్క ఇది భగవంతుడి యొక్క అనుగ్రహంతో నేను సంపాదిస్తున్నాను భగవంతుడి కోసమే దీన్ని ఖర్చు పెడతాను భగవంతుడి ఈ యొక్క సంపాదనలో ఒక వాటాదారుడుగా ఉంటాడు భగవంతుడు దీనికి యాభై శాతంలో లాభాల్లో అతడే వాటాదారుడు ఈ విధంగా భావిస్తున్న వాడు అసుడు ఎట్లయితాడు కానే కాదు కాబట్టి నువ్వు ఏ భావంలో ఉన్నావు అన్న విషయం కాబట్టి ధన విషయంలో వాడు ఆ విధంగా ఉంటాడు తర్వాత దానికి రాగా అనేక శత్రువులు కూడా తయారవుతారు కాబట్టి వీడు నా శత్రువు ఆ శత్రువుని నేను చంపేశాను మిగతా శత్రువు కూడా అందరూ చచ్చిపోతారు వాళ్ళందరూ కూడా నశించిపోతారు ఈ విధంగా అనుకుంటాడు ఎందుకంటే వాడికి ఎప్పుడు భయం ఉంటుంది ఈ శత్రువు వచ్చి ఇదేం చేస్తాడు కాబట్టి వీడి వీడి చచ్చాడు వీడు కూడా చస్తారు మిగతా శత్రువులు అందరూ కూడా నాకు నశించిపోతారు ఆ విధంగా ఉంటాడు అనుకుంటారు తర్వాత ఈశ్వరోహం భోగి నేనే ఈశ్వరుణ్ణి నేనే అన్నిటికి అధిపతిని నేనే సమస్తానికి అధిపతిని నేనే భోక్తను ఈ ఉన్న ధనము కానీ ఆశ అవన్నీ కూడా నా కోసమే ఉన్నాయి అందరూ నా కాళ్ళు పట్టుకోవాలి అందరూ నాకు వింజామరలు వేయాలి అందరూ నాకు జై జేలు పలకాలి అందరూ నాకు పుష్పహారాలు వేయాలి ఈ విధంగా వారి సాగుతూ ఉంటుంది అన్నమాట సిద్ధోహం బలవాన్ సుఖి నేనే మహాబలవంతుణ్ణి నేనే పరమసుఖిని ఈ విధంగా భావిస్తుంటారు అంటే నేనే చాలా సుఖవంతుణ్ణి నేనే మహాబలవంతుణ్ణి నేనే భోగిని నేనే భోగిస్తాను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నిశ్చయంగా అనిశ్చయంగా స్వభావే తర్వాత వాళ్ళు ఏముంటారు అండి ధనవంతులైనటువంటి యోపి జనవానస్మి కోన్యోసి సదృశోమయ నన్ను మించిన వాడు ఎవడున్నాడండి నా చుట్టూ ఉండేవాళ్ళు సామాన్యులు కాదు మహాధనవంతుడైన బంధువులతోటి నా చుట్టూ ఉంటారు నేనైతే వేలాది కోట్లు ఉన్నాయి నా చుట్టూ ఉండే వందలాది కోట్లతో ఉన్నవారే నా చుట్టుపక్కల ఉంటారు కానీ సామాజిక నా దగ్గరకు రాడు ఆ జనవానస్మి కోన్యోసి సదృశోమయ నన్ను నన్ను మించినటువంటి మహాశక్తి అంటూ ఇంకెవడు ఉన్నాడు నన్ను మించినటువంటి పరమసుఖి ఇంకెవడు ఉన్నాడు ఈ విధ యక్షే దాస్యామి మోదిష్యా యక్షే అంటే యక్ష అంటే ఇంకా కాబట్టి ఎందుకంటే అందరికీ మరీ మరింత ధనం ఉంటే అందరికీ ఈర్షి వస్తుంది అందరూ అమ్మో వీడేంటి ఇంత చేస్తున్నాడు కాబట్టి వీడేదో అన్యాయం చేస్తుండొచ్చు అని లోకలు అనుకుంటారు కాబట్టి అందరినీ మాయపుచ్చడం కోసం వాళ్ళు ఏం చేస్తుంటారు యజ్ఞాలు చేస్తుంటారు యజ్ఞాలు చేసేపటికి అందరూ ఆస్తి ఓ చూడండి ఈయన ఎంత పెద్ద పెద్ద ఎంత చేస్తున్నాడు ఎంత మహా యజ్ఞాలు చేస్తాడు చూడండి రకరకాల యజ్ఞాలు చేస్తాడండి ఈయన దాని పరమ ధార్మికుడు ఈ విధంగా యక్షే దాస్యామి అని కూడా చెప్పాడు అంటే ఏంటి అంటే యజ్ఞాలు చేస్తుంది దాస్యామి అంటే దానం చేస్తారు వాళ్ళు దానాలు చేస్తుంటాడు యజ్ఞాలు చేస్తారు కాబట్టి అందరూ మోసపోతారు దాంతో అంటే ఏంటి వాళ్ళు అన్యాయంగా సంపాదించాడు అనే మాట ఎవరు ఎత్తరు ఎందుకంటే అవునండి ఆయన యజ్ఞాలు చేస్తారండి ఆయన దానాలు ఇస్తారండి అని ఆ విధంగా అందరూ అంటే ఆ విధంగా అందరినీ బోల్తకడం కోసం చేస్తుంటారు కాబట్టి వీరు కూడా అసుర స్వభావం కలవాలి అంటే ఒకవైపు అన్యాయం చేస్తున్నాడు ఇంకోవైపు దానం చేస్తున్నాడు అంటే అసుర స్వభావము ఈ విధంగా సాగుతుంది కాబట్టి ఈ విధంగా దానాలు చేస్తాను ఈ విధంగా ఎస్ దాశ్యామి దాస్యామి కాబట్టి నేను ఈ విధంగా ఆనందిస్తాను అని వాడు ఉంటారు నిత్య జ్ఞాన విమోహిత ఈ విధంగా అజ్ఞానం చేత వాడు మోహితులు అవుతారు మోహితులు కావడం అంటే ఇదే అనమాట అంటే ఏంటి ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడం అనేది జ్ఞానంతో నిండి ఉండడం కానీ ఆ మానవ జన్మ వచ్చింది ఒక పర్పస్ మర్చిపోయి దాని ప్రయోజనాన్ని మర్చిపోయి వేరే కార్యం చేయడము ఏదైతే నశ్వరమైందో ఏదైతే నశించిపోతుందో అటువంటి కార్యాన్ని చేయడం అనేది మోహితుడు ఎందుకంటే ఒక కనిపిస్తోంది తన తండ్రి కానీ తన తాత తన తాత కానీ దేహాన్ని జాలించారు ఎవరు కూడా వంద ఎవరు కూడా వందేళ్ళు లేరు అందరూ అరవై డెబ్బైలోనే పోయారు వందేళ్ళు ఉన్నారన్న ఒకవేళ వందేళ్ళు ఉన్నప్పటికి కూడా వన్ ఏళ్ళు ఉన్నప్పుడు వందేళ్ళే కదా డెబ్బై ఏళ్ళు గడిచిపోయింది ఇంకేం ముప్పై ఏళ్ళు అట్లా ఇట్లా గడిచిపోతాయి తర్వాత ఎనభై ఏళ్ళు దాటేటప్పటికి నువ్వు నడవలేవు తినలేవు పడుకోలేవు తర్వాత పరిగెత్తలేవు ఉన్నావు ఉంది అనే సంతృప్తి తప్ప నువ్వు తినడానికి లేదు నడవడానికి లేదు ఈ విధంగా సాగుతూ ఉంటుంది ఆ ఉందండి అనుకోవడం అంతే ఇవి సాగుతుంటుంది ఈ విధంగా అజ్ఞానంచే వాళ్ళు మోహితులవుతారు అని శ్రీకృష్ణుడు ఇక్కడ స్వభావాల గురించి చెప్తున్నాడు కాబట్టి ఈ పట్టికను దగ్గర పెట్టుకోవాలి పట్టికను దగ్గర పెట్టి ఎవరైతే అవును నాకు భోగానికి కావాలి అని ఎవరైనా అనుకున్నాడంటే అతడు స్వభావము నేను భగవంతుని సేవించాలి ధర్మకార్యాలు చేయాలి అందరికీ పుస్తకాలు వితరణ చేయాలి భగవంతు కోసం చక్కటి మందిరాన్ని నిర్మించాలి వైష్ణవుల కోసం చక్కటి మందిరాలు నిర్మించాలి గోవుల కోసం చక్కటి ఏర్పాట్లు చేయాలి గో గోరక్షణ కోసం ఏర్పాటు చేయాలి ప్రచారం కోసం ఏర్పాటు చేయాలి సంకీర్తనలు ఏర్పాటు చేయాలి అని ఎవరైనా భావిస్తూ ధనాన్ని సంచయం చేస్తుంటే ధనాన్ని సంపాదిస్తుంటే అది అసుర స్వభావం కానే కాదు అది దైవీగుణం అది దైవీగుణం ఎందుకంటే దానిలో భోక్త ఎవరు దానిలో భోక్త భగవంతుడే దాని భోక్తే భగవంతుడే కాబట్టి వాళ్ళు అసుర అసురీ స్వభావాలుగా భావించబడరు అటువంటి ఈ విధంగా కాబట్టి మనం ఈ ముఖ్యంగా ఈ పదహారు అధ్యాయంలో ఉన్నటువంటి పదాలని మనం గుర్తు చేసుకోవాలి చదువుతుండ చదవడం వలన ఆ గుణాలు అసురి గుణాలు రాకుండా ఒకవేళ పొరపాటున కొద్దిగా మొలకెత్తినట్టు వాడిని అప్పటికప్పుడే అప్పుడప్పుడే వాడిని తీసివేసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది అయితే మరి ఆ విధంగా అసురి స్వభావం ఉన్న వాళ్ళ యొక్క ఫలితం ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఇక్కడ సిక్స్టీన్త్ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు పతంతి నరకేసు స్పష్టంగా చెప్పేశాడు అంటే నువ్వు నీ ఇష్టం అసలు స్వభావంలో ఉండొచ్చు కానీ జరగబోయే పర్యవసానము పరిణామము తెలుసుకో అని భగవంతుడు ఈ పదహారో అధ్యాయంలో ఆ స్వభావాలను హెచ్చరిస్తున్నాడు భగవంతుడు హెచ్చరిస్తున్నాడు హెచ్చరిక హెచ్చరిక ఏమిటది అనేక చిత్త విభ్రాంత మోహజాలా సమావృత ప్రసక్త కామభోగేషు పతంతి నరకేషు చౌ ఈ విధంగా అనేకమైన చింతలచే కలవరపడుతూ మాయాజాలముచే బద్ధులై ఇంద్రియ ఇంద్రియభోగం పట్ల అమితాసక్తులై నరకములో పడతారు అంటే వారు చేస్తున్న ఏంటి మూడు ప్రభా మూడు మూడు విషయాలు చేస్తారు ఆ నాలుగో దాని నరకంలో పడతారు మొట్టమొదటి ఏంటంటే అనేకమైన చింతలతో కలవరపడుతుంటారు అనేక చిత్త విభ్రాంత విభ్రాంత అంటే కలవరపడి ఉంటారు అన్నమాట చిత్త విభ్రాంతం అంటే ఏంటి అవునండి అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి ఇక్కడ ఇక్కడేమో అక్కడ లండన్లో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానండి ఇక్కడేమో ఈ ప్రాజెక్ట్ చేస్తాను ఇక్కడేమో వెయ్యి కోట్ల ప్రాజెక్టు అక్కడేమో రెండు వేల కోట్ల ప్రాజెక్టు ఈ విధంగా రకరకాల రకరకాల రకరకాలు చేస్తున్నారు పెద్ద పెద్ద చేస్తున్నారు లేకపోతే ఇక్కడ ఇక్కడ వంద కోట్ల ప్రాజెక్ట్ అండి అక్కడేమో యాభై కోట్ల ఈ విధంగా రకరకాల చింత ఎన్ని పెరుగు ఎన్ని కార్యక్రమాలు అయితే అంత చింత వాళ్ళకి పెరిగిపోతుంది ఎందుకంటే తనే చేస్తున్నాను అనుకుంటాడు కాబట్టి అట్లా పెంచుకుంటూ పోతుంటాడు ఆ పెంచుకుంటూ పోవడం వల్ల చింత ఇంకా పెరిగిపోతుంది అనేక చిత్త విభ్రాంత అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత అంటే ఏంటి ఆ ఉన్నవాడు నాకు ఇంత డబ్బు ఉంది ఇప్పుడు దీన్ని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఏ దేంట్లో పెట్టుబడులు పెట్టాలి ఏ ఏ ఫ్యాక్టరీ తయారు చేయాలి లేతే ఏ బిల్డింగ్ కట్టాలి ఏ ఏ స్కైస్క్రాపర్ కట్టాలి ఈ విధంగా అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత అంటే ఏంటి ఈ విధంగా తనకున్నటువంటి మూలధనాన్ని పెంచాలనే ప్రయత్నం ప్రయత్నాల ప్రయత్నం చాలా 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 పోతుంది ఇంతలో వాళ్ళకి ఎనభై ఏళ్ళు తొంభై రోజులు ఢామ్ అని పోతాడు అయిపోతుంది అయితే మోహజాల సమావృత అంటే మోహజాల సమావృతం అంటే ఏంటి అవును ఇప్పుడు మా పిల్లల కోసం వీళ్ళు ఉన్నాయి మా పిల్లల కోసం ఈ కార్లు ఉన్నాయి మా బంధువుల కోసం ఈ ఈ ఈ వ్యవసాయ క్షేత్రం ఉంది వీళ్ళ కోసం ఒక చార్టెడ్ ఫ్లా ఫ్లైట్ ఉంది ఈ విధంగా మోహ జా అంటే ఏంటి వాడికి ఆ మోహం ఇంకా పెరుగుతుంటుంది బంధువులు మిత్రులు బాంధవులు స్నేహితులు అనేటువంటి మోహము అనే పెరిగిపోదు మోహజాల సమావృత జాలము జాల అంటే వల ఆ వలల్లో చిక్కుపడుతా ఆ వల ఇంకా పెరిగిపోతుంటే ఆ వలల్లో చిక్కుపడుతుంట ఇప్పుడు ఏదే విధంగా అయితే చేపలు వలలో తగ్గుతాయి ఆ వలలో ఎగురుతాయి తప్ప వలలోంచి అవి బయటికి రాలేవు అదేవిధంగా ఈ జీవుడు కూడా నేను ఫ్రీగానే ఉన్నాను అని అటు ఇటు తిరుగుతుంటాడు కానీ ఆ వలల్లోంచి బయటికి రాలేడు ఆ బంధు బంధు ప్రీతి నుంచి బయటికి రాలేడు ఆ తర్వాత ఆ బంధువుల ప్రీతి నుంచి కానీ లేకపోతే మిత్రుల ప్రీతి నుంచి కానీ లేకపోతే తన దగ్గర కుటుంబంలోంచి బయటికి వాడి ప్రసక్తి లేదు మోహజాల సమావృత అంటే ఆ మోహం నుంచి వాడు బయటపడే ప్రసక్తే లేదు అంటే ఏమనుకుంటాడంటే నేనైతే సంపాదిస్తున్నానో ఈ సంపాదించేంత నా స్వశక్తి నా స్వయం కృషితోనే సంపాదిస్తున్నాను అనుకుంటా వచ్చిన గొడవ అది అక్కడ కానీ ఏదైతే తను అనుకున్న అనుకున్నట్టుగా చేస్తున్నాడంటే దాని పూర్వజన్మ యొక్క సుకృతం ఉంది అనే సంగతి వాడు తెలియదు ఆ పూర్వజన్మ సుకృతం అనే సంగతి తెలియక తాను అనేకమైన పాపాలు చేస్తూ పోతుంటాయి ఆ పాపాలు చేయడం వల్ల ఆ పుణ్య పరిపాకం తగ్గిపోతుంటే తగ్గిపోయి తగ్గిపోయి వాడు పతంతి నరకే శుచవు అన్నీ కూడా తన స్వయం కృషితోటి తన 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 స్వశక్తిని అతడు నమ్ముతాడు తప్ప కర్మ సిద్ధాంతాన్ని వాడు ఎట్టి పరి ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మడు అంటే ఏంటి కానీ నిజానికి కనుక ఆలోచిస్తే మనిషి ఉన్నత జన్మను పుట్టిన తర్వాత చక్కటి వ్యాపారం చేయగలిగిన చక్కటి అందాన్ని పొందగలిగిన తర్వాత చక్కటి వాక్శక్తిని పొందగలిగిన చక్కటి మేధస్థులు పొందగలిగిన చక్కటిగా ఆకర్షించేటువంటి శక్తిని పొందగలిగిన ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతమే అని తెలుసుకోవాలి అంటే అది అజ్ఞాత సుకృతి అంటే అజ్ఞాత సుకృతిలో అది పూర్వజన్మ సుకృతి అజ్ఞాత సుకృతి వల్ల భక్తులతోటి సాంగత్యం వస్తుంది భగవద్గీత వినాలనేటువంటి ఒక రకమైన అవ దానికి అవకాశం కలుగుతుంది అది అజ్ఞాత సుకృతి పూర్వజన్మైనటువంటి పూర్వ పుణ్య పుణ్య పరిపాకం వల్ల ఇటువంటి ఉత్తమ జన్మము ఉత్తమమైనటువంటి సౌందర్యము చదువు బుద్ధి ఇవన్నీ వస్తుంటాయి విధంగా ప్రస్తుతం మోహజాల సమాృత కాబట్టి ఈ అసురి వ్యక్తులు అంటే ఆ విధంగా పూర్వజన్మ నమ్మరు కర్మఫలాన్ని నమ్మరు కర్మఫలదాత కర్మఫలప్రదాత అయినటువంటి భగవంతుని కూడా వాళ్ళు నమ్మరు ఇవన్నీ కూడా అసురి స్వభావాలే స్వభావాలు అంటే ఇది స్పష్టం అనమాట ఇది ఆసు స్వభావాలు ఉండే కాబట్టి మనం పూర్వజ పూర్వ కర్మఫలాన్ని నమ్మట్లేదు అని మొత్తం ఆసక్తితోనే జరుగుతోంది అంటే అది అసురి స్వభావం భగవంతుడు అనుగ్రహం లేనిదే ఎవడు కూడా ఇది సాధించలేడు ఈ విషయం తెలుసుకోవాలి అయితే అందుకోసము తనే చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా విరోధిస్తే ఆ విరోధించినవని శత్రువుగా భావిస్తాడు కాబట్టి వాడితో పోటీ ఎందుకంటే వాడు నన్ను మించిపోకూడదు అనేటువంటి శత్రుత్వ భావన వస్తుంది కాబట్టి వాడు శత్రువులు తయారు చేసుకుంటాడు ఈ శత్రు భావన అనేది అంటే అది అది మనిషి మనిషి మధ్య ఉండొచ్చు లేకపోతే ఒక ఒక కంపెనీ ఒక కంపెనీ మధ్య ఉండొచ్చు ఒక 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 ఇల్లు ఒక ఒక వంశము ఇంకొక మంచి వంశం మధ్య ఉండొచ్చు ఒక గ్రామము ఇంకో గ్రామం మధ్య ఉండొచ్చు ఒక దేశము ఇంకో దేశం మధ్య ఉండొచ్చు ఈ విధంగా అంత సాగుతూ అందరూ ఉంటే మేమే చేస్తున్నాము మేమే ఇవ్వడానికి కారణం అనుకోవడం వలన వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ అందరూ కూడా ఇటువంటి పోటీ తత్వానికి గురవుతుంటారు ప్రసక్త కామభోగేషు పతంతి నరకేశ్వ చౌవు అంటే ఏంటి అటువంటి అసురు వాళ్ళు తమకంటే ధనవంతులు కానీ తమకంటే సౌందర్యవంతులు తమకంటే శక్తి కలవారు ఉన్నప్పటికీ కూడా తనను మించినటువంటి ప్రభావ స్థేడు లేడు అనుకుంటాను నన్ను మించిన వాడు లేడండి అండి ఒకవేపు కనిపిస్తూనే ఉంటాడు న్యూస్ వస్తుంటుంది అయినా నన్ను మించిన వాడు ఎవరు లేడండి ఉంటాడు అయితే వాళ్ళు యజ్ఞాచరణం కూడా చేస్తుంటారు అన్నమాట అది యజ్ఞాచరణ మనం ఇందాకనే అనుకున్నట్టు యజ్ఞాచరణం అంటే ఎట్లా ఉంటుందంటే ఉన్నతలో కాలు కూడా పోవాలనుకుంటాడు అసలు అస్భావం కదా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాల్లో ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు అంటే ఏంటి ఉన్నతమైనటువంటి అంటే పూర్వ పూర్వజన పరిపాకం వల్లనే ఈ జన్మలో మంచి లభించింది ఈ జన్మలో పుణ్యం చేస్తే ఉన్నత లోకాలు లభిస్తాయి అనే వాళ్ళు నమ్మరు ఉన్నత లోకాలు ఉంటే నేను ఈ జన్మలోనే పొద్దుతా అని ఉంటాడు వాడు అసుర స్వభావం కలవాడు అందుకోసం రావణాసురుడు గురించి చెప్పారు ప్రభుత్వాలి ఇక్కడ భాషల్లో రాసి అంటే రావణాసురుడు కూడా ఏమనుకున్నాడంటే స్వర్గానికి వెళ్ళాలంటే పుణ్యం చేయాలంటే ఏమక్కర్లేదు ఏమక్కర్లేదు మన స్వశక్తి మీద పోవచ్చు స్వశక్తి మీదే మనం స్వర్గానికి పోవచ్చు అనుకున్నాం అందుకోసమే తనే వెళ్ళి తపస్సు చేస్తే తనే వెళ్ళి ఆ ఇంద్రుడి మీద దాడి చేసి తానే ఆ ఇంద్రపదాన్ని కూడా చేకూ చేసుకున్నాను ఈ విధంగా సాగింది ఎవరికి అంటే ఆ రావణాసుడు నేను ఈ భూలోకం నుంచి స్వర్గలోకానికి మెట్లు నిర్మిస్తా మెట్లు కాబట్టి హాయిగా అందరూ నడిచి వెళ్ళిపోవచ్చు అంటే అసల స్వభావం ఆ విధంగా ఉంటుందన్నమాట ఏంటి అంటే మేము ఈ యజ్ఞాల వీటి నమ్మము స్వశక్తి మీదే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా అన్నాడు ఆ విధంగా మెట్లను ఏర్పాటు చేద్దాం అన్నాడు చూడండి అంటే వాడి తెలివి ఎట్లా ఉంది అంటే మెట్లు ఏర్పాటు చేస్తాను కరెక్ట్ స్వర్గానికి మెట్లు మెట్లు ఉన్నంత మాత్రా నువ్వు మెట్లెక్కి ఎక్కి వెళ్ళగ నువ్వు నువ్వు వెళ్ళగలవా స్వర్గానికి రెండవ అంతస్తు ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి మనకు ఓపిక ఉండదు మూడో అంతస్తు ఎక్కడానికి మనకు మెట్లు ఎక్కి ఓపిక ఉండదు స్వర్గానికి స్వర్గానికి మెట్లు వేస్తే ఆ మెట్లు నడుచుకుంటూ మనం స్వర్గానికి వెళ్తామా మెట్లు ఎక్కడ మా రోజు పక్క పెట్టండి రోడ్డు మీద నడుస్తూ మనం పది కిలోమీటర్లు లేకపోతే ఒక యాభై కిలోమీటర్లు దాటితే మా ఊరు వస్తుంది నువ్వు నడిచి వెళ్ళగలవా నడిచే నువ్వు వెళ్ళలేవు అటువంటిది స్వర్గానికి స్వర్గానికి మెట్లకి వెళ్ళగవా కానీ ఆ అసురులు అట్లా ఆలోచించరు నేను మెట్లు మెట్లు ఎక్కేస్తాను మెట్లు మెట్లు కడతాను ఈ విధంగా వాళ్ళు భావిస్తుంటారు అంటే వాళ్ళు యజ్ఞాచరణను వాటిని వాళ్ళు నమ్మరు యంత్ర సహాయంతో పోదాము అనుకుంటారు ఎవరైతే ఆ యంత్ర సహాయంతో అట్లా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలని కలలు కంటూ ఉంటారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఈ భగవద్గీతలో వాళ్ళని అసురీ స్వభావులు అంటే వాళ్ళు శాస్త్రవచనాన్ని నమ్మరు అంటే యజ్ఞం ద్వారానే ఉన్నత లోకాలు లభిస్తాయి అంటే వాళ్ళు భగవంతుని నమ్మరు శాస్త్రాన్ని నమ్మరు వాళ్ళు యాంత్రిక విధానం ఇదే వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు మరో అయితే వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు ధర్మపరులుగా కూడా కనిపిస్తుంటారు అంటే ఈ విధంగా చేస్తూనే ఉంటారు వాళ్ళు ధర్మ ఉంటారు కానీ వాళ్ళు ప్రతిసారి చేసే ప్రతి పనుల్లోనూ కూడా వాళ్ళు వలలో చిక్కుకుంటారు మోహజాల సమావృత అంటే వలలో పడ్డ చేపలాగా కొట్టుకుంటారు తప్ప వాళ్ళలోంచి వాళ్ళు బయటికి పడరు కానీ బయటికి మాత్రం వాళ్ళు ధర్మపరులుగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియగలిగిన వారు అని చెప్తూ ఈ సెవెంటీన్త్ శ్లోకం ఆత్మ సంభావిత దంభేనా నాది పూర్వకం సంపత్తి చేతిష్ఠ చే మోహితులై వారు ఆత్మసంతుతో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధనలు లేక పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు కాబట్టి యజ్ఞాలు చేస్తు మాత్రాన అక్కడ వాళ్ళు అన్యాయంగా సంపాదించుంటే దాన్ని మనం చూసి మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు అటువంటి వారిని అసు అసురి ప్రవృత్తి కలవారుగా అసురులుగానే వర్ణించారు వారి జీవితం మొత్తం కూడా అన్యాయంతోనే ఉంది కానీ పైకి మాత్రం యజ్ఞాలు చేస్తున్నారు దానాలు చేస్తున్నారు అంటే అది అసురి స్వభావమే తర్మాత్రం కనిపిస్తుండచ్చు కనిపిస్తుండొచ్చు కానీ అంటే ఆత్మ సంభవిత స్తబ్ద స్తబ్ద అంటే సిగ్గుమాలంగా అంటే వాళ్ళకి అన్ని రకరకాల వాళ్ళ గురించినటువంటి వాళ్ళ గురించి పేపర్లో కానీ అందరూ వాళ్ళ గురించి వాళ్ళు చేసిన అన్యాయాన్ని చెప్తూనే ఉంటారు కానీ వాళ్ళు సిగ్గుమాలిన సిగ్గుమాలిన వారే ధర్మపరులుగా లేదా యజ్ఞాలు చేస్తున్న వాళ్ళుగా తమను వాళ్ళు చెప్పుకుంటుంటారు అంటే దాని ద్వారా మూర్ఖజనులు మూర్ఖులైన వాళ్ళు వాళ్ళ పైన మళ్ళీ కాదండి అందరి విధంగా అనుకుంటున్నారు కానీ ఆయన మాత్రం చాలా ధర్మపరుడు అండి ఆయన దానాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు ఇట్లా దాన ఇలా అని వాళ్ళు చెప్పుకుంటుంటారు అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనుషుల్ని బోల్తా పొచ్చడం బోల్తా పడేయడమే వాళ్ళ లక్షణం ఉంటుంది తప్ప భగవంతుని నమ్మడం కానీ శాస్త్రాన్ని నమ్మడం కానీ వాళ్ళకు ఉండదు వాళ్ళకి ఏది దోస్తే ఆ విధంగా యజ్ఞాలు చేద్దాం అనుకుంటారు ఏ విధంగా చూస్తే అది ఆ విధంగా దానం చేద్దాం అనుకుంటారు ఏ విధంగా ఏ భగవంతు ఏ రూపాన్ని సంకల్పిస్తే పెట్టా భగవంతునిగా పెట్టాలంటారు మేమే భగవంతుని అని కూడా అంటారు వాళ్ళు ఒక్కోసారి మేమే భగవంతుడు ఇంకా భగవంతుడు ఏమన్నాడు నేనే భగవంతుని చూడండి నేను అందరికీ ధర్మపరాన్ని చేస్తున్నాను నేను అందరికీ ధార్మికంగా చేస్తున్నాను అని వాళ్ళు తమనే చెప్పుకుంటారు అందుకని ఇక్కడ ప్రభుపాలు రాస్తూ ఈ జగత్తును వాళ్ళు ఒక్కోసారి సన్యాసి దేశ సన్యాసి వస్త్రాల్లో కూడా ఉండి చెడ్డ అనేక రకమైన చెడ్డ కార్యక్రమాలు చేస్తుంటారు కానీ అంటేంటి ఈ జగత్తును సన్యాసించిన వానికి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి కానీ దానికి ఎటువంటి పట్టింపు లేకుండా ఎటువంటి సిగ్మాలను తనం లేకు సిగుమాను అని తనం తోటి వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రంలో చెప్పినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారే తప్ప వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు వాళ్ళు పాటించరు అని చెప్తున్నారు అయితే వాళ్ళు మరీ మరీ తెగించిపోయి వాళ్ళు ఎటువంటి స్థితికి వచ్చేస్తారంటే చెప్తున్నారు అనమాట వాళ్ళు మరీ తెగించిపోయిన తర్వాత ఎటువంటి స్థితికి వస్తారు ఎయిటీన్త్ శ్లోకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంస్థిత మమాత్మా పరదేహేషు ప్రద్విషంతోయక ఇది మరీ తెగించి పోయితారు ఈ వాళ్ళు తెగించిపోయి తర్వాత ఈ స్థితికి వస్తారు వాళ్ళు భావాలు ఇక తెగించిపోయిన తర్వాత వచ్చే స్థితి ఏమిటంటే అహంకారం బలం దర్పం కామం కోధంచ సంసిత మమాత్మ పరదేహేశు ప్రద్విషంతోభ్యసూయక అహంకారము బలము గర్వము కామక్రోధాలతో మోహితులై ఈ స్వభావులు తమ దేహాలలో ఇతర దేహాల్లో ఉన్నటి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు అంటే ఏంటి భగవంతుడు పరమాత్మ రూపంలో తన దేహంలో ఉన్నాడు ఇతరుల దేహంలో ఉన్నాడు అనే సంగతి వారికి తెలియదు వాళ్ళు పట్టించుకోరు దాన్ని వినరు వినకుండా తనలోపలనటువంటి పరమ పరమాత్ముని అదేవిధంగా ఇతర దేహాల్లో ఉన్నటువంటి అపరమాత్ముడిని వాళ్ళు ప్రద్యుతంతో అభ్యసూయక వాళ్ళు అసూయ పట్ల అసూయాగ్రస్తులైతే అసూయ అంటే ఏంటి అసూయ ఇప్పుడు నాకు ఒకరి పట్ల అసూయ ఉంటే వారి గురించి గొప్పతనం నేను చెప్పను వారి గురించి ఎవరైనా గొప్పగా చెప్తే నేను వినను వారు చెప్పిన మాట నేను వినను ఇది అసూయకు సూచన కాబట్టి భగవంతుడున్నాడంటే అందరిజీలు అంటే వాడు వినడు భగవంతుడు ఈ విధంగా చెప్పాడు అంటే వినడు కా ఏంటి ఎవరైతే అసూయ ఉంటుందో వారు ఆ విధంగా వ్యవహరిస్తుంటారు వారికి ఉండే లక్షణం ఏంటంటే అహంకారము బలము దర్పము కామము క్రోధము ఈ విధంగా ఉన్నాయి అంటే మిజాహంకారంతో తర్వాత బలంతో మెడిసిపడుతుంటారు గర్వం చెంది ఉంటారు కామం వారికి ఉంటుంది క్రోధం ఉంటుంది ఈ విధంగా వాళ్ళు అసూయ కలిగి సమస్త జీవులను జీవుల పట్ల వైరంతో ఉంటారు విరోధులై ఉంటారు అదేవిధంగా తమ కూడా ఆత్మఘాతకులవుతారు అంటే తమ ఆత్మను కూడా వాళ్ళు నశింపజేసుకొని ఘోరమైనటువంటి జీవితాలను ముందు ముందు పొందబోతుంటారు ఈ విషయాన్ని భగవంతుడు అంటే వాళ్ళు ఏముంటారంటే ఇప్పుడైతే ఏదై ఏదైతే కార్యం చేస్తున్నారో అదే తమకు తర్వాత జన్మను కలిగిస్తున్న విషయం వాళ్ళకు తెలియదు కొంతమంది పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు అయిపోయిందండి మా జీవితం ఉంది అయిపోయిందిగా ఉన్నది మీ మీ జీవితమే అంటుంటారు అయిపోయింది ఏమిటి మళ్ళీ మొదలవుతుంది ఇదే కొత్త విషయం కదా అవునండి రాత్రి అయిపోయింది పడుకున్నాం అయిపోయిందా కాదు మళ్ళీ పొద్దున మళ్ళీ మొదలు కొంత పెద్ద అంటే అవునండి మా జీవితం అయిపోయింది ఇప్పుడు సంధ్యా సమయంలో ఉన్న అంటుంటారు ఆ పదవే వేస్ట్ దాని ఎటువంటి వాల్యూ లేదు ఇంకేముందండి హాయిగా రామకృష్ణకు కాలం గడిపిస్తే అయిపోతుంది ఆ రామకృష్ణానికి కాలం గడిపడం కాదు ఎందుకంటే నువ్వు ఏం పని చేయట్లేదు నీ మనస్సు మాత్రం చంచలంగా ఉంటుంది మళ్ళీ జన్మ మొదలవుతుంది ఆ సుమర్పో జన్మని మళ్ళీ తిరు కాబట్టి జీవితాంతము కూడా భగవద్ భగవద్పరాయణులై శాస్త్ర ప్రకారం కర్మలు తెలివి గల వారే ఉన్నత జన్మలను పొందగలుగుతారు కానీ ఇటువంటి అసురస్వభావాలు పొందేటువంటి పరిస్థితి ఏమిటి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నైన్టీన్త్ తానహం దిశత క్రోరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం ఆశురే శైవ యోనిషు అసూ తానహం ద్విశత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం అజస్రం శుభ ఆశురి శైవయోనిషు అజస్రం అంటే శాశ్వతంగా ఏం చేస్తున్నాడ కృష్ణుడు అసూయ కలవారు క్రూరులు నరాధములు అయిన అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన అసురీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడయేస్తున్నా అంటే ఏంటి ఈ అసుర స్వభావాల్ని మూడుగా మూడు మూడు లక్షణాలతో వర్ణించాడు భగవంతుడు ఒకడేమో అసూయ గలవారు క్రూరులు నరాధములు అసూయ గలవారు క్రూరులు నరాధములు ఈ విధంగా వాళ్ళు అసూయ స్వభావాలు ఉంటారు అయితే వారిని నానా రకాలైన యోనులు అసురీ జన్మలు అనే సంసార సాగలో నేను పడేస్తున్నా అని భగవంతుడు ఖచ్చితంగా చెప్పేది అంటే భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనే దానికి ఈ శ్లోకం అంటే ఏంటి భగవంతుడికి ఇప్పుడు ఒక జీవుడికి ఒక జన్మ వచ్చింది దుఃఖమయమైన జన్మ వచ్చింది ఒక పంతి జన్మ వచ్చింది ఒక కుక్క జన్మ వచ్చింది ఒక దోమ జన్మ వచ్చింది హీనంగా హింసించబడే హీనంగా హింసించి చంపబడే జన్మ వచ్చింది అంటే దానికి వాడు చేస్తున్నటువంటి కర్మయే కారణము నువ్వు చేస్తున్నావా చెయ్యి కర్మకు ఫలాన్ని అనుభవించ తప్పదు అని భగవంతుడు అంటే ఏంటి ఒక వ్యక్తికి ఆ జ ఒక జీవుడికి అటువంటి జన్మ లభించింది అంటే అది కేవలము భగవంతుడు నిర్ణయించినటువంటిది ఎందుకంటే సాక్షిగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ సాక్షి మాతుడే వాడికి అటువంటి జన్మను ప్రసాదించాడు అంటే ఏంటి క్షిపామి క్షిపామి అని చెప్తున్నాడు కృష్ణుడు క్షిపామి అంటే నేను పడవేస్తున్నాను నేను అని ప్రకమ చెప్తున్నాడు అంటే భగవంతు పడేస్తున్నాడు ఆ ఆస్తురి యోనులలో అంటే దుఃఖమైనటువంటి అంటే ఇది ఇది ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి కనుక మనం మెట్ల మీద నుంచి ఒక బంతి చేయి జారిపోతే అది కింద పడిపోతూనే ఉంటుంది ఒక కింద పడి కింద పడి కింద పడి కింద పడి ఇది పడిపోతూనే ఉంటుంది ఆ బంతి అదేవిధంగా ఎవరైతే పాపం చేశాడో అంటే వాడికి ఎవరు పడేస్తున్నాడు వాడిని అంటే నేనే నేనే ఆ అసుర తోస్తున్నాను అనే భగవంతు కూడా స్పష్టంగా ఆ అసుర యోనులు ఎన్ని ఉన్నాయి ఎనభై లక్షల జీ ఎనభై నాలుగు లక్షల జీవరాసులు ఉన్నాయి ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాస్తులు నాలుగు లక్షల జీవరాసులే మానవులు మానవులు దేవతలు అందరు కలిపి ఆ ఎనభై లక్షల జీవరా ఆ ఎనభై అయితే ఉన్నాయి ఎనభై లక్షలు అవన్నీ కూడా అసురీ యోనులు అంటే అవన్నీ కిందగా ఉన్నటువంటి అంటే కింద అధోలోకాలు ఊర్ధ్వలోకాలు ఎవరైతే పుణ్యాత్ములై ఉంటారో వారు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు ఎవరైతే భక్తులై ఉంటారో వారు ఈ పద్నాలుగు లోకాలను కూడా దాటి సాక్షాత్గా భగవద్ధామానికి వెళ్ళి వెళ్ళిపోతుంటారు ఇక తర్వాత అసురీలైన వాళ్ళు నెమ్మది నెమ్మదిగా నెమ్మది అంటే ఎందుకంటే వీడు పుణ్యం చేస్తున్నాడు ఎందుకంటే ఈ అసు అయిన వాళ్ళు ఒకేసారి వాడికి పంది జన్మ రాకపోవచ్చు వాడు ఎందుకంటే వాడు పుణ్యాలు కూడా అదే కొద్దిగా యజ్ఞాలు కూడా చేస్తున్నాడు యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి ఏదో పుణ్యం కొద్ది కలుగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి జన్మ కంటే కొద్ది తక్కువ జన్మ లభిస్తుంది దాంట్లో మళ్ళీ చేస్తున్నాడు ఇంకా కొద్దిగా లభిస్తుంది ఈ విధంగా కొద్ది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిపోతుంటాడు ఇక పుణ్యాత్ములైన వాడు కొద్ది కొద్దిగా పెంచుతుంటాడు పాపాలు ఏం చేయట్లేదు మంచి పుణ్యం చేస్తాడు పైకి వెళ్ళాడు ఇంకా పుణ్యం చేస్తాడు అంటే ఏంటి పుణ్యాత్ములైన వాళ్ళు ధర్మాత్ములైన వాళ్ళు నెమ్మది నెమ్మదిగా పైకి వెళ్తుంటే ఈ అసుర స్వభావులు నెమ్మది నెమ్మదిగా కిందికి వెళ్ళిపోతుంటారు నేను వాళ్ళని నేనే తోస్తున్నాను స్వభావుల్ని స్వభావాలని వాడిని ఆసురే యోనుల్లో నేను నేనే తోస్తున్నాను అని భగవంతుడు స్పష్టంగా ఇది దీని మీద చెప్తున్నాము కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్లకు వాళ్ళు మానవులుగా జన్మించినప్పటికీ వాళ్ళు నరాధములే అంటే నరులలో వాళ్ళు అధములే ఉంటారు వాళ్ళు భగవంతుని నమ్మరు అటువంటి నరాధముల్ని మనకు అనిపిస్తుంటే అనే అవునండి భగవంతుడు ఏదో రోజు చూపించ తప్పదు అని అని అంటారు అటువంటి వాళ్ళకి భగవంతు సమయం ఎంతటి క్రూరుడైనా ఎంతటి నియంతైనా ఏదో ఒక రోజుకు కాళ్ళ ముందు తల ఒగ్గవలసిందే కదా కాలానికి వాడు తల ఒగ్గవలసిందే అని మనకు అనేక రకమైన సామతులు ఉంటాయి రాబందు అది వంద వంద గొడ్లను తింటుంది కానీ అది మృత్యు రాగానే ఒక పెద్ద గాలి వానక ఠక్కని చచ్చిపోతుంది అంటే ముందు ఎవడైనా వాడు తల వంత దప్పదు ఆ సమయం రాగానే భగవంతానికి తగినటువంటి శిక్షను విధిస్తాడు జీవులకి అని కూడా స్పష్టంగా చెప్పబడుతోంది కాబట్టి అటువంటి వారికి అటువంటి వారికి ఆశయే ఉండదు అంటే మళ్ళీ వాడు బతికి బయట కడతాడా వాడికి మళ్ళీ మంచి జన్మ లభిస్తుందా వాడు ఉద్ధరించబడతాడా అంటే భగవంతుడు అంటున్నాడు నో చాలా కష్టము అని చెప్పి చెప్తున్నాడు ట్వంటీ ఎయిత్ శ్లోకం ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ క్రోంతేయ తో యాంచమాం గతిం చెప్తున్నాడు ఆసుయం యోని మాపన్నం మూఢ జన్మని అంటేంటి ఈ ఆసురి యోనులు అని ఎవరు ఇది అసరస్ భావం ఉన్నారో వాళ్ళు నిజానికి మూడులు బుద్ధిహీనులు ఇంత చక్కటి మానవ జన్మ వచ్చింది ఇంత చక్కటి అవకాశం వచ్చింది ఇంత చక్కటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అని చేర చేతులవాడు జార్చుకుంటున్నాడే భగవంతుడికి బాధపడుతున్నాడు అయితే మామ పాప్రేవ అంటే నన్ను పొందక నన్ను మాం అప్రాప్య అంటే నన్ను పొందగా మాం అప్రాప్య కౌంతేయ తదో తదో యాంతి అధమాంగతి యాంతి అంటే పొందుతారు గతిం అంటే నిందనీయమైన గతికి అంటే వాళ్ళు కిందికి మెట్లు కింది కింద కింది కింద కిందికి వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళు పెరిగే అవకాశం లేదు వాళ్ళు తరిగిపోతుంటారు అంటే భగవంతుడు ఆ విధంగా చూస్తున్నారు అంటే ఏంటి ఒకసారి పతనం అయితే మళ్ళీ వాడు రావడం కష్టం మళ్ళీ ఆ ఎనభై లక్షల జీవరాశులు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుంది అప్ ఏంటి ఎనభై లక్షల జన్మలు పొందాల్సింది వాడికి ఆ ఎనభై లక్షల జన్మలు పొంది మళ్ళీ మానవ జన్మ అప్పుడు వస్తుంది వాడికి అప్పటిదాకా రాని రాదు కాబట్టి వాడు రాతముడు మూఢులు మూఢ అవం చెప్తున్నాను అనమాట ఆసు యోని మాపన్న మూఢా జన్మని జన్మని అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కో దాంట్లో వాళ్ళు మూఢులుగా జన్మించి 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 ఆ విధంగా నన్ను పొందకుండా వాళ్ళు అధమగతికినే పొందుతుంటారు అని ఇక్కడ భగవంతుడు స్పష్టంగా వారికి జరగబోయేటువంటి పరిస్థితిని వా దుష్ట స్థితిని వాళ్ళకి కలగబోయే దురదృష్టాన్ని భగవంతుడు వర్ణిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమకున్నటువంటి అసుర స్వభావాల్ని తొలగించుకోవాలి తగ్గించుకోవాలి 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 దైవీ గుణాలను పెంచుకోవాలి 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 తద్వారా ఈ దైవీ గుణాలను పెంచుకోవడం ద్వారా కనీసం మానవ జన్మ లభిస్తుంది ఇంకా దైవ గుణం పెంచుకోవడం ద్వారా ఉన్నత లోకాల్లో జన్మ లభిస్తుంది ఇంకా చేయడం ద్వారా ఇంకా పైకి పైకి వెళ్తుంటారు ఇంకా నిజంగా కనుక వాళ్లకు ఆధ్యాత్మిక గుణాలు వస్తే వాళ్ళు నేరుగా భగవద్ధామానికే వెళ్ళగలుగుతారు కాబట్టి తెలివితోటి శాస్త్రాలను శాస్త్రంని పాటిస్తూ గురువుని ఆశ్రయించి మానవ జన్మ వచ్చిన తర్వాత వాళ్ళు కనీసం మానవ జన్మ రావడానికే ప్రయత్నించాలి లేకపోతే ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నాలు చేయాలి తప్ప కిందికి మాత్రం ఎట్టి రావద్దు అది రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం అదేమిటి ఆ అసురగుణాలేమిటి అని తెలుసుకోవడం ఆ గుణాలు కనుక లోపలకి కనిపిస్తూ ఉంటే వాటిని తొలగించుకోవడం అసుర అసురగుణాలను తొలగించుకున్నవాడు అసురగుణాన్ని తొలగించుకున్నవాడు నిశ్చయంగా మానవ జన్మనే పొందుతాడు లేకపోతే ఇంకా పై పైకి పై పైకి జన్మలకు పొందుతుంటాడు గుణాలు ఉన్నవాడు మాత్రం దానివల్ల కిందికి జన్మలకు వస్తుంటుంది అయితే కొంతమంది అన ఇక్కడ ఇక్కడ రూపాలు రాస్తారు అవునండి భగవంతుడు మరింత క్రూరంగా ఉంటాడా ఏమాత్రం కరుణ అవునండి పిల్లవాడు తప్పు చేస్తాడు అంత మాత్రం పిల్లవాడిని తల్లి అన్నం పెట్టకుండా చంపేస్తుందా అట్లా ఉంటద్ది కదా భగవంతుడు కరుణామయుడు అంటారు అందరూ ఓ కరుణామయ్య భగవంతుడాన్ని అంత కీర్తిస్తుంటారు ఒకవేమని చూస్తే భగవంతుడు ఏమంటున్నాడు నేను వాళ్ళని నరకంలో చూస్తున్నా వాళ్ళని ఆశ్రయంలో పడేస్తున్నా అని వాళ్ళు అంటున్నారు మరి దీనికి దానికి పొంతన కుదరట్లేదే అని కొంతమంది అనవచ్చు అది భగవంతుడు వాడికి శిక్ష విధించడం కూడా వారిలో పరివర్తన తీసుకొని రావడానికే అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు తల్లి పిల్లవాడిని కొడుతోంది తండ్రి పిల్లవాడు ఇప్పుడు తండ్రి పిల్లవాడిని కొడుతున్నాడు అని వాడిని వాడిని కష్టపెట్టి వాడికి దుఃఖం ఉంటుందా కాదు పిల్లవాడు కనుక ఇప్పుడు మారకపోతే తర్వాత దుఃఖిస్తాడు కాబట్టి ఆ జీవితాంతం దుఃఖించే బదులు ఇప్పుడే నేను వాడిని కొద్దిగా చెంపదెబ్బేసి లెంప ఒక మొట్టికాయ వేసి ఈ విధంగా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వాటి కష్టం కలిగిన జీవితంలో బాగుపడతాడు అనేటువంటి భావనతోటి అటువంటి శిక్షిస్తారు అదేవిధంగా భగవంతుడు కూడా జీవ మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన వీరందరూ తన అంశలే కాబట్టి తద్వారా అంటే ఇటువంటి వాడికి శిక్ష వేయడం ద్వారా శిక్ష వేయడం ద్వారా మళ్ళీ వాడు అటువంటి పాపాలు చేయకుండా పాపా పాపాన్ని ప్రాశ్చిత్తం చేసుకుని పాపాలకు శిక్ష అనుభవించి మళ్ళీ అటువంటి పాపం చేయకుండా ఉంటాడు అందుకోసమే భగవంతుడు చేస్తున్నాడు తప్ప కానీ అప్పుడు వాడిని క్షమిస్తే చూస్తారా పాపం చేసినా కూడా భగవంతుడు క్షమిస్తాడు మళ్ళీ నేను ఏం కావటో చేసుకోవచ్చు అన్ని కనుక మనిషికి తెలిసిపోతే జీవుడు ఇంకేముంది జగత్తు మొత్తం పాపంతో నిండిపోతుంది కదా కాబట్టి అది ఎప్పటికీ సాధ్యం కాదు అందుకోసం మనకు భగవంతుడి లీలల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది అదేమిటంటే ఎవరైతే భగవంతుడి చేతిలో మరణించారో వారు నేరుగా భగవత్ ప్రాప్తిని పొందారు అటువంటి స్థితి కూడా ఉంది అది సాయుధ్యముక్తి మనకు అగాసుడులో కనిపిస్తాడు అగాసుడిని కృష్ణుడు వధించినప్పుడు ఆ అగాసుడిలోంచి ఆ ఆత్మ బయటకు వస్తుంది ఆ ఆత్మ బయటకు వచ్చి గాలిలో కాసేపు ఉంటుంది ఇట్లా అంత చూస్తే ఓహ్ అగాసుడి శరీరంలోంచి ఆత్మ పైకి వెళ్ళింది అక్కడ కాసేపు అక్కడ గాల్లో ఉంది గాల్లో ఉన్న తర్వాత నెమ్మదిగా వచ్చి కృష్ణుల్లో లీనమైంది అంటే ఏంటి అట్లా వచ్చ అది ఒకసారిగా వచ్చేది కలిసిపోతే అందరికి మళ్ళీ డౌట్ వస్తుంది కదా అది అది అవునో కాదని అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి అందరూ చూశారు స్పష్టంగా కూడా ప్రతి ఒక్క చూడగలిగారు అంటే అగాసుడు ఇంతటి మహా పరమ పాపి పరమ దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు అతని భయానికి అందరూ అంటే బ్రహ్మలోకం వరకు కూడా భయపడేవారు ఆ అగాసుడికి అటువంటి వాడిని ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అగాసుడి నోట్లోకి వెళ్ళి వచ్చి అంటే ఏంటి శ్రీకృష్ణు యొక్క శరీర స్పర్శతోటి అగాసుడి పాపాలు మొత్తం పోయినాయి తర్వాత తన శ్రీకృష్ణుని యొక్క చేతిలో చావడం వలన అప్పుడు వాడి శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చి వెళ్ళి శ్రీకృష్ణులలో కలిసింది అంటే ఏంటి ఈ విధంగా శ్రీకృష్ణుడి చేతుల్లో మరణించిన వాడు డైరెక్ట్గా సాయుధ్య ముక్తి కూడా పొందాడు ఆ తర్వాత శిశుపాలుడు అంతే అంటే ఒక్కోసారి భగవంతుడు నేరుగా అతన్ని సంహరించడం అనేది వారికి లాభదాయకమే అవుతుంది వారికి ముక్తిదాయకమే అవుతుంది అని ప్రేమదాయకం కాకపోవచ్చు కానీ ముక్తిదాయకం మాత్రమే అవుతుంది లాభదాయకం మాత్రం అవుతుంది అంటే ఏంటి భగవంతుడు ఎప్పటికి కూడా పక్షపాతి అంటే పక్షపాతంగా ఉండొచ్చు కానీ ఒకవేళ ఏమైనా చేసినప్పటికీ కూడా అది లాభ లాభకరమే ఇవాళ్ళు కాకుండా రేపటికైనా లాభదాయకమే అవుతుంది అని ఈ భగవంతు యొక్క లీలలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి భగవంతుడు కరుణామయుడు అంటే నిశ్చయంగా కరుణామయుడే ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి తెలుసుకోవాలంటే భాగవతంలోకి వెళ్ళాలి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినాలి అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అయితే కాబట్టి తెలివి వారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా సావధానులై ఉండాలి ఏ విధంగా హెచ్చరికతో ఉండాలి హెచ్చరిక అనే విషయాన్ని భగవంతుడు వచ్చే వారం చెప్పబోతున్నాడు ఇరవై ఒకటో శ్లోకంలో అంతవరకు మీరు ఈ ఇరవై శ్లోకం వరకు చదవండి భగవద్గీత పదహారో అధ్యాయం తద్వారా సావధానులు అంటే హెచ్చరికతోటి అంటే అసురి గుణాల నుంచి భయపడే విధంగా మనం తయారు కావాలి అసురి గుణాల భయపడకపోతే మాత్రం మళ్ళీ మానవ జన్మ కాకుండా పోతుంది వాళ్ళు అనేకమైనటువంటి పాప యోనుల్లో పడవలసి వస్తుంది వాళ్ళంతా వాళ్ళు పడరు కృష్ణుడే తోస్తాడు కృష్ణుడే తోస్తాడు కాబట్టి ఎవరిన పాపం చేస్తుంటే మనం వాళ్ళ వాళ్ళ గురించి జాలిపడాలి అవును ఇప్పుడింత విర వీడింత గర్వంతో విరవేతున్నాడు వీడికి వీడికి లభించబోయేది పరమ ఘోరమైనటువంటి జన్మలే ఎంతకాలం ఉంటాడు ఇంకో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ ఘోరమైనటువంటి ఆ పతనం ఈ జన్మలో కనిపిస్తుంది ఈ వచ్చే జన్మ అయితే గ్యారెంటీ అని మనం భగవద్గీత మీదటువంటి వాక్యం మీద ధైర్యంగా ఉండాలి కాబట్టి వాడిని తిట్టుకోవడం అని కాకుండా మనం మాత్రం అసలు ఈ గుణాల్లో వెళ్ళ ఉండకుండా చేయడం అనేది మనకు చాలా ముఖ్యమైన విషయం ఈ విధంగా మనని చక్కగా హెచ్చరిస్తున్నటువంటి ఈ పదహారవ అధ్యాయాన్ని మనకు అందించినటువంటి శ్రీల పూపాల వారికి మనసారా నమస్కరిస్తూ మనకు ఈ వివరణను పూర్తిగా ఇచ్చారాయన కాబట్టి అందరూ కూడా ఈ భాష్యాలను తప్పకుండా చదవండి తద్వారా మనం సావధానులమై ఉంటాము తర్వాత దైవీ గుణాలను మనం అలవరుచుకొని సుఖభాగులమై ఉంటాము ఉన్నత జన్మలను పొందుతాము ఇంకా భక్తిమైన నుండే భగవత్ ప్రాప్తిని పొందగలము भगवत गीता की जाय श्रील प्रभुपाद की जाए गौर प्रेमानंदे विजय पद मुन सागुद गीत गुरु जगदु कृष्ण वाक्यम यता तत मुग